బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల వైపు కేంద్రీకృతమైంది. అలాగే ఈ అల్పపీడనానికి నైరుతి ఋతుపవనాలు తోడయ్యాయి. మరో ఉపరితల ద్రోణి ఏర్పడి ఉంది. ఫలితంగా రాష్ట్రంలో గాలులు పెద్ద ఎత్తున వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో గత 2 వారాలుగా విచిత్రమైన వాతావరణం కనిపించింది. కొద్ది రోజులు ఎండలు మండిపోగా మరికొన్ని రోజులు మళ్లీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, ఏలూరు, కృష్ణ, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ పల్నాడు, అలాగే నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాగా నంద్యాల జిల్లా రుద్రవరంలో 9.18 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 7.74 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 7.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.